తిరుమలగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్ను గెలిపించాలని కోరుతూ ప్రెస్ మీట్ నిర్వహించారు. మరి నేను టీచర్స్ ఎమ్మెల్సీగా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు చేత పోటీ చేస్తున్నాను. మిత్రులారా, ఒకసారి గమనించండి, ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చి 20% బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ స్థాయిలో చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా విద్యారంగం కార్పొరేట్ స్థాయిలో బాగు చేయాలనే ఉద్దేశంతో టీచర్స్ ఎమ్మెల్సీని ఆసరాగా తీసుకొని నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మిత్రులారా, ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ విద్యారంగం క్షీణించిపోయినది. ప్రభుత్వ విద్యారంగంలో సమస్యలన్నీ కూడా కొట్టి మిట్లాడుతున్నాయి. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ లేక విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా, అలాగే పాఠశాలలో మౌలిక సదుపాయాలు. నేను ఉపాధ్యాయ గురించిగా అరుణని చెప్తున్నాను, ఎందుకంటే నల్గొండ వరంగల్ ఖమ్మంలో 37 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయ అనుభవం లేదు నాకు. మొదట ప్రభుత్వ టీచర్గా, ప్రైవేట్ టీచర్గా, గురుకుల పాఠశాలలో డీజీటీగా, పీజీటీగా, లెక్చరర్గా, ప్రిన్సిపల్గా 37 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తిని. అదొకటే కాదు, తెలంగాణ ఉద్యమంలో ట్రైబల్ జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని విద్యారంగానికి సంబంధించిన సమస్యలు ఎన్నో పరిష్కరింపజేసినటువంటి అనుభవం నాకుంది. కాబట్టి ఈరోజు నిలబడ్డ 9 మందిలో కూడా నేను అరుణ్ అని భావిస్తున్నాను. దయచేసి మీరందరూ ఆలోచన చేసుకొని మీ యొక్క ఓటుని ఒక మంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక అనుభవజ్ఞుడు, విద్యారంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను గెలిస్తే